యేసు ప్రభువుల వారు వేసినటువంటి ప్రశ్నలను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినమందు మత్తయి సువార్త 7:16 యేసు ప్రభువుల వారు ఆ కొండ మీద చేస్తున్నటువంటి ప్రసంగములోనే మరొక ప్రశ్నను వేశారు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లనందు అంజూరపు పండ్లనైనను కోయుదురా. యేసు ప్రభువుల వారు ఈ యొక్క ప్రశ్నను ఏ సందర్భంలో వేశారు అని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 7:15-20 అనేక విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ప్రశ్నించుటకు ముందుగా ఆయన అన్నారు 15:15, అబద్ధ ప్రవక్తలను గూర్చి మీరు జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైనటువంటి తొడేలు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా. దాని తర్వాత యేసు ప్రభులు వారు అంటూ ఉన్నారు, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది, కావున మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందరు. యేసు ప్రభువులు వారు ప్రశ్న వేసినటువంటి తరువాత 2 గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మంచి చెట్టు, పనికి మాలినటువంటి చెట్టు. మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది, మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. పనికి మాలినటువంటి చెట్టు కాని ఫలములు ఫలిస్తుంది, అది మంచి ఫలములు ఎంత మాత్రము కూడా ఫలించదు. అయితే యేసు ప్రభులు వారు వేసినటువంటి ప్రశ్న ఏమిటంటే, ఆయన ప్రశ్నలో 2 పనికి మాలిన చెట్లు ఉన్నాయి, 2 మంచి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. పనికి మాలినటువంటి చెట్లు ఆ యొక్క ముండ్ల పొదలు, ఆ యొక్క పల్లేరు చెట్లు. పనికొచ్చేటువంటి చెట్లు ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు. ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, పనికి మాలిన చెట్టు నుండి మంచి ఫలములు కోయాలని మీరెందుకు అనుకుంటూ ఉన్నారు? చాలామంది క్రైస్తవులు పనికి మాలినటువంటి జీవితాన్ని జీవిస్తూ మంచి ఫలముల కొరకు ప్రార్థించే వారిగా ఉన్నారు. అందుకే యేసు ప్రభువులు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా. దానికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఏ పనికి మాలిన చెట్టు కూడా మంచి ఫలములు ఇవ్వదు, ఆ విధముగా మనము కోయలేము. అయితే మన విశ్వాస జీవితంలో ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడంలే, మనమేమో పనికి మాలినటువంటి బ్రతుకు బ్రతుకుతూ ఉన్నాం, కానీ దేవుడు మనల్ని దీవించాలని ఆశీర్వదించాలని ప్రార్థనలు చేస్తున్నాం. యేసు ప్రభువులు వారు అంటున్నారు, అలా వీలు కాదు, ఎందుకంటే మంచి చెట్టు మంచి ఫలములే ఇస్తుంది, పనికి మాలినటువంటి చెట్టు కాని ఫలములనే ఇస్తుంది, కనుక అది వీలు కాదని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. ఒకవేళ మన జీవితాలను ఈ వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి అంటే, ఈ యొక్క ముండ్ల పొదలు, ఈ యొక్క పల్లేరు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ యొక్క ద్రాక్ష చెట్టు, ఈ యొక్క అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నది అని దేవుని వాక్యపు వెలుగులో మనము చూడగలిగితే, మనము పనికి మాలినటువంటి చెట్లగా ఉన్నామా, లేకపోతే మంచి చెట్లగా మంచి ఫలములిచ్చేవారిగా ఉన్నామా అని తెలిసిపోతుంది. అసలు ఈ యొక్క ముండ్ల పొదలు, ఈ యొక్క పల్లేరు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే,
ఇది మానవుని యొక్క పాప జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఎప్పుడు ఈ యొక్క ముండ్ల పొదలన్నటువంటివి మొలిచాయో తెలుసా? ఆదాము హవ్వలు దేవునికి వ్యతిరేకముగా పాపము చేసినప్పుడు దేవుడు అన్నాడు, నీవు నా మాటకు అవిధేయత చూపావు గనుక, నా ఆజ్ఞను నీవు అతిక్రమించావు కనుక నీ నిమిత్తము నేను నేలను శపిస్తూ ఉన్నాను. ఇప్పటి నుండి నేల ముండ్ల పొదలను అది మొలిపిస్తుంది. ముండ్ల తుప్పలు గచ్చ పొదలు మొలుస్తాయని దేవుని వాక్యంలో మనము చూస్తాం. కాబట్టి ఈ యొక్క ముండ్ల పొదలు అన్నటువంటివి, ఈ యొక్క పల్లేరు చెట్టు అన్నటువంటిది మానవుని యొక్క పాప జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఒకవేళ నీ జీవితంలో ఇంకా పాపాన్ని కలిగి ఉంటూ పాపాన్ని చేస్తూ ప్రభు నా జీవితాన్ని ఫలింపచేయి, అంజూరపు పండ్లు ద్రాక్ష పండ్లు నా జీవితంలో చూడాలి కోయాలి అనుకుంటే అది వీలు కాదు. నీ జీవితంలో నీవు పాపాన్ని బట్టి పశ్చాత్తాపము నొందాలి, పాపాన్ని నీవు ఒప్పుకోవాలి, పాపాన్ని నీవు విడిచిపెట్టాలి. గమనించండి, ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు దేవుడు వెంటనే ఆ యొక్క ముండ్ల పొదలను ఆయన మొలిపించలేదు. ఎందుకు దేవుడు ఆ యొక్క ముండ్ల పొదలను మొలిపించాడంటే, ఆదాము హవ్వలు చేసినటువంటి పాపాన్ని బట్టి పశ్చాత్తాపపడలేదు, చేసినటువంటి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోలేదు, పాపాన్ని వారు విడిచిపెట్టలేదు. దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి అడిగాడు, ఆదాము నేను తినదన్నటువంటి పండును ఎందుకు తిన్నావు? ఆదాము అన్నాడు, నీవు నాకు భార్యగా ఉండుటకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే తినిపించింది. దేవుడు హవ్వ దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మా ఎందుకు ఆ పండును నీవు తిని ఆ యొక్క ఆదాముకు తినిపించావంటే, హవ్వనింది, నీవు సృష్టించినటువంటి ఆ సర్పము నన్ను మోసము చేయట ద్వారానే నేను తిన్నాను అనింది. అంటే మానవుని జీవితంలో చేసినటువంటి పాపాన్ని బట్టి మానవుడు పశ్చాత్తాపము నొందక, పాపాన్ని ఒప్పుకొనక, పాపాన్ని విడిచిపెట్టక మానవుడు తన పాప జీవితంలో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు మొలిపించాడు ఈ యొక్క ముండ్ల పొదలను. ఒకవేళ నీ జీవితంలో చేసినటువంటి పాపాన్ని బట్టి నీవు పశ్చాత్తాప పడకుండానే దేవుని మందిరానికి వస్తూ బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ క్రైస్తవునని చెప్పుకుంటూ ఉంటే నీ జీవితంలో నీవు మంచి ఫలములు ఫలింపలేవు. ఎందుకంటే నీవు ఏ చెట్టుగా ఉన్నావంటే పనికి మాలిన చెట్టుగా ఉన్నావు. పనికి మాలిన చెట్టు కాని ఫలములే ఫలిస్తుంది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ప్రియ క్రైస్తవ సంఘమా, నేను క్రైస్తవుండని చెప్పుకున్నంత మాత్రాన నీవు పరలోకానికి వెళ్ళవు, ఆత్మీయంగా మాట్లాడినంత మాత్రాన నీవు పరలోకానికి వెళ్ళవు. అందుకే యేసు ప్రభువుల వారు అదే అధ్యాయములో దాని తర్వాత వచనములలో 21-23 వరకు ఆయన అంటూ ఉన్నారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకములోనికి వెళ్ళడు, కానీ పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. యేసు ప్రభువుని ప్రభువా అని పిలిచినంత మాత్రానో, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకున్నంత మాత్రానో, క్రైస్తవ పేరు పెట్టుకున్నంత మాత్రానో కాదు నీవు పరలోకానికి ప్రవేశించేది. నీవు మంచి చెట్టుగా మార్చబడాలి. నీలో ఉన్నటువంటి ఆ యొక్క ముండ్ల పొదలు పోవాలి. అందుకే క్రీస్తు ఆ ముండ్ల కిరీటమును తన మీద వేసుకున్నాడు. పాపమెరుగని ఆ క్రీస్తు ఎందుకు పాపముగా చేయబడ్డాడంటే, నీ జీవితంలో ఆ ముండ్ల పొదలు పోయి ఆ పల్లేరు చెట్టు పోయి నీవు ఒక ద్రాక్ష చెట్టుగా ఒక అంజూరపు చెట్టుగా ఫలించాలనే. ఇప్పుడు ఈ యొక్క ద్రాక్ష చెట్టు ఈ యొక్క అంజూరపు చెట్టు మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఒకవేళ నువ్వు చెప్పచ్చు, నేను పనికిరాని చెట్టుగా లేనండి, నేను మంచి చెట్టునే అని చెప్పచ్చు. అయితే నీవు మంచి చెట్టు అయితే నీలో ద్రాక్ష పండ్లు కనిపించాలి, నీవు మంచి చెట్టు అయితే నీలో అంజూరపు పండ్లు కనిపించాలి. ఏంటిది ఈ యొక్క ద్రాక్ష చెట్టు, ఏంటిది ఈ యొక్క అంజూరపు చెట్టు, ఏంటిది ఈ యొక్క ద్రాక్ష పండ్లు, ఏంటిది ఈ యొక్క అంజూరపు పండ్లు అని మనం చూస్తే యేసు ప్రభువులు వారు చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు,
ఐదవచనంలో ఆయన అన్నారు, మీరు తీగలు, ఏంటిది ఈ ద్రాక్ష చెట్టు అంటే? ఈ యొక్క ద్రాక్ష చెట్టు అన్నటువంటిది, అంజూరపు చెట్టు అన్నటువంటిది, దేవునితో మనము కలిగి ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి సహవాసమునకు సాదృశ్యంగా ఉంది. తండ్రి అయినటువంటి దేవునితో మానవుడు ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలో యేసు ప్రభువులు వారు ఇక్కడ ఉపమాన రీతిగా చెబుతూ ఆయన అన్నారు, నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగలై ఉన్నారు. ఏ విధముగా అయితే ఆ యొక్క ద్రాక్ష పండ్లు ఫలించాలంటే, ద్రాక్షవల్లికి తీగ అంటూ కట్టబడి ఉంటే ఫలిస్తుందో, అలానే మీరు కూడా ద్రాక్షవల్లినైనటువంటి నాలో నిలిచి ఉండాలి. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, ఎవని యందు నేను నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. ఎప్పుడైతే మీరు బహుగా ఫలిస్తారో అప్పుడు మీకు ఇష్టమైనది ఏదో అడుగుడి అది మీకు అనుగ్రహించబడుతుంది. మీరు బహుగా ఫలించుట వలన పరలోకమందున్నటువంటి తండ్రి మహిమపరచబడతాడు. ఎవరికి అంటు కట్టబడి నీవు జీవిస్తున్నావు? లోకంలో కలిసిపోయావు, కానీ ఇంకా ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా నన్ను దీవించు, నాయన ఆశీర్వదించు, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి, నా జీవితంలో అద్భుతం చెయ్యని. లోకములో నీవు కలిసిపోయినంతకాలం, లోకముతో స్నేహం చేసినంతకాలం నీవు పనికి రాని తీగవే. నీవు ఆయనలో ఫలించాలంటే నీలో పనికిరాని తీగలను ఆయన తీసివేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఎందుకో తెలుసా? ఫలించేటువంటి తీగలు మరి ఎక్కువగా ఫలించడానికి పనికిరాని తీగలను ఆయన తీసి పారవేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువులు వారు చాలా స్పష్టముగా చెప్పారు, మానవుడు యేసు ప్రభువుకి వేరుగా ఉండి ఏమీ కూడా చేయలే. ఎంత డబ్బున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఈ లోకంలో ఎంత హోదా ఉన్నా, మానవుడు యేసు ప్రభువుకు వేరుగా ఉండి ఆత్మ సంబంధముగా ఏమీ కూడా సంపాదించుకోలేడు, ఏమీ కూడా పొందుకోలేడు. అంతములో ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడే విధముగా యేసుకు వేరుగా జీవించేటువంటి ప్రతి మానవుడు నరకములో పడద్రోయబడుతాడు. ఇది సత్యం, ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతూ ఉన్నది. నేను చెబుతున్నటువంటి మాటలు కావు. ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరితో నీ అనుబంధం? ప్రార్థన అయితే చక్కగానే చేస్తున్నావు, అయితే నీవు దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? క్రీస్తులో నీవు ఉన్నావా? క్రీస్తు నీలో ఉన్నాడా? యేసును నీవు తెలుసుకున్నట కాదు, యేసు నిన్ను ఎరిగి ఉండాలి. హల్లెలూయా. యేసును గురించి ప్రపంచమంతా తెలుసు, తప్పకుండా ప్రపంచమంతా యేసు ఎవరో వినబడినటువంటి తర్వాతే ఆయన వస్తానని చెప్పాడు. సకల జనులకు ఆయన సువార్త ప్రకటించబడిన తరువాతే ఆయన తిరిగి వస్తానని చెప్పాడు. నీవు యేసు ఎవరో తెలుసుకున్నట కాదు, కానీ యేసు నిన్ను ఎరిగి ఉండాలి. అందుకే యేసు ప్రభువులు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలోనికి వెళ్ళడు, కానీ పరలోకమందున్నటువంటి తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. అంటే అప్పుడు కొంతమంది వచ్చి అన్నారు యేసు ప్రభుతో, ప్రభువా మేము నీ నామమున ప్రవచించామే, మేము నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టామే, మేము నీ నామమున అనేకమైనటువంటి అద్భుతాలు చేశామే, ఎన్నో సాక్ష్యాలు టీవీలో చూపించా, మేము ఎన్నో సాక్ష్యాలు టీవీలో విన్నాం, ఎన్నో అద్భుతాలు జరిగాయి మా ద్వారా, మా పరిచర్య ద్వారా. అయితే యేసు ప్రభులు వారు అన్నారు, అక్రమము చేయు వారలారా, నా యొద్ద నుండి తొలగిపోండి, నేను మిమ్మును ఎరుగను. యేసు నిన్ను ఎరగాలి, యేసుని ఆత్మీయ జీవితాన్ని ఎరగాలి. నీవు యేసును తెలుసుకున్నట కాదు, నీ బ్రతుకులో యేసు నిన్ను ఎరిగి ఉన్నాడా పరిశీలన చేసుకో. ఎందుకంటే యేసు ఎరిగి ఉండకపోతే అక్రమము చేయువరలరా, నా యొద్ద నుండి తొలగిపోండి, నేను మిమ్మును ఎన్నడూ కూడా ఎరుగనని యేసు ప్రభువు చెప్పేటువంటి పరిస్థితి. యేసు నిన్ను ఎరగాలంటే
నీలో ద్రాక్ష పండ్లు కనిపించాలి, నీలో అంజూరపు పండ్లు కనిపించాలి. ఒకవేళ మీకు ప్రశ్న రావచ్చు, నేను ద్రాక్ష చెట్టుగానే ఉన్నాను, డైలీ ప్రేయర్ చేస్తున్నాను, ఉదయం లేవగానే ప్రభా ఈరోజంతా కాపాడని ప్రార్థన చేస్తున్నాను, భోంచేసేటప్పుడు ప్రభా ఆహారం ఇచ్చినందుకు వందనాలని ప్రార్థన చేస్తున్నాను, పడుకునేటప్పుడు ప్రభా రాత్రిలో దయ్యాలు రాకుండా కాపాడని ప్రార్థన చేస్తున్నాను, కాబట్టి నేను ద్రాక్షావళిలో అంటు కట్టబడి ఉన్నాను అని ఒకవేళ నీవు అనుకుంటూ ఉన్నావేమో, ద్రాక్ష పండుకున్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ ద్రాక్ష పండు పచ్చగా ఉన్నా మానవునికి ఉపయోగపడుతుంది, ఎండిపోయినా ఉపయోగపడుతుంది. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, నీ యొక్క అనుకూల పరిస్థితులలోనే కాదు నీవు యేసుతో సహవాసమును కలిగి ఉండాల్సినటువంటిది. ఎండిపోయేటువంటి పరిస్థితులు నీ జీవితంలోనికి రావచ్చు, అలాంటి ప్రతికూల పరిస్థితిలో కూడా నీవు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. క్షేమకరమైనటువంటి పరిస్థితులలోనే కాదు, క్షామకరమైనటువంటి పరిస్థితులలో కూడా నీవు యేసుతో అంటు కట్టబడి ఉండాలి. పచ్చగా ఉన్నా నీవు దేవునికి ఉపయోగపడాలి, ఎండిపోయినా దేవునికి ఉపయోగపడాలి. హల్లెలూయా. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా పర్లేదు, నీ లైఫ్లో ఒకటే ఒకటి గాడ్స్ పర్పస్, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే నీవు దేవునితో అంటు కట్టి జీవించాలి, దేవునితో నీవు సహవాసమును కలిగి జీవించాలి. పరిస్థితులపైన కాదు నీ సహవాసం ఆధారపడి ఉండాల్సినటువంటిది. కాబట్టి నీ జీవితంలో అంజూరపు పండ్లు, ద్రాక్ష పండ్లను నీవు కొయ్యాలనుకుంటే నీవు యేసు ప్రభువుతో ప్రతిరోజు సహవాసాన్ని కలిగి ఉంటావు. కొంతమంది కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు, కొంతమంది కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం మానేస్తారు. రెండు గుంపులు ఉన్నాయి క్రైస్తవ సమాజంలో. అన్నీ బాగున్నప్పుడు దేవుని వదిలిపెట్టేవారున్నారు, కష్టాలు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేసేవారున్నారు. అయితే అలాంటి జీవితము కాదు దేవుడు నీ నుండి కోరుతూ ఉన్నటువంటిది. పచ్చగా ఉన్నా ఎండిపోయినా నీ బ్రతుకు ఎప్పుడూ కూడా దేవునితో సహవాసాన్ని కలిగి జీవించాలి. సరే, రెండవదిగా ఇక్కడ అంజూరపు చెట్టును మనం చూస్తున్నాం. అంజూరపు చెట్లు కేవలము తమ కాలములో మాత్రమే ఫలాలిచ్చేటివి కావు కాని అకాలములో కూడా అవి కాయలు కాసేటువంటి చెట్లుగా ఉన్నాయి. అందుకే యేసు ప్రభువులు వారు ఒకసారి ఆయన మార్గము గుండా వెళ్తున్నప్పుడు ఆకులు కలిగినటువంటి ఒక అంజూరపు చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మార్కు రాస్తూ ఉన్నాడు, అది అంజూరపు పండ్ల కాలము కాదు అని. యేసు ప్రభువులు వారు ఆ చెట్టులో పండ్లు వెతకటానికి వెళ్ళారు. కారణం ఏంటంటే ఈ అంజూరపు చెట్టు తన కాలములోనే కాదు అకాలములో కూడా కాయలు కాసేటువంటి లక్షణము కలిగినటువంటి చెట్టు. అయితే దేవునికి స్తోత్రం, ఆ యొక్క అకాలములో కాసేటువంటి కాయలు గాలికి అవి ఊడిపోయినా దేవుడు దానిని కూడా తన మహిమ కొరకు వాడుకుంటాడు. ప్రకటన గ్రంథంలో యోహానుకు దర్శనము కలిగినప్పుడు ఆ దర్శనములో ఆ సింహాసనం మీద ఆశీనుడైనటువంటి వాని చేతిలో ఒక పుస్తకము కనిపించింది. ఆ పుస్తకము 7 ముద్రల చేత గట్టిగా మూయబడి ఉంది. అప్పుడు ఒక బలిష్టమైనటువంటి దూత ప్రశ్నించింది, ఈ యొక్క పుస్తకాన్ని విప్పుటకు శక్తి కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే, ఒక స్వరము వినబడింది, ఈ పుస్తకమును భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆకాశమందే కానీ విప్పుటకు శక్తి కలిగినటువంటి వారు ఎవరు కూడా లే. అప్పుడు ఆ యోహాను దర్శనములో ఏడుస్తూ ఉన్నాడు, ఏంటిది ఈ దుస్థితి అంటే. అప్పుడు మరొక దూత వచ్చి చెప్పింది, గొర్రెపిల్లైనటువంటి యేసు క్రీస్తు ఈ యొక్క ముద్రలను విప్పుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆకాశమందు కాని భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఎవరు కూడా విప్పుటకు శక్తి లేకపోయినా ఈ యేసు ప్రభువు గొర్రెపిల్ల ఈ ముద్రలను విప్పుటకు శక్తి కలిగినటువంటి వాడు. ఆయన ఆ ముద్రలను విప్పుతూ ఉండగా 6వ ముద్రను యేసు ప్రభువులు వారు విప్పినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, గాలికి ఏ విధముగా అయితే ఊడి పడుతాయో
ఈ యొక్క అంజూరపు చెట్టుకు కాసేటువంటి అకాలపు కాయలు అదే విధముగా ఆకాశము నుండి నక్షత్రములు రాలి ఈ భూమి మీద పడిపోతాయి. హల్లెలూయా. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆ యొక్క అంజూరపు చెట్టు అకాలములో కాసేటువంటి ఆ కాయలను మానవుడు ఉపయోగించుకొనలేకపోయినా అవి గాలికి ఊడి పడిపోయేటువంటివైనా దేవుడు ఆ పోలికను పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. హల్లెలూయా. ఏ విధముగా అయితే అకాలములో కాసేటువంటి అంజూరపు కాయలు గాలి చేత ఊడి పడిపోతాయో ఆ విధముగా ఆ యొక్క ఆరవ ముద్రను క్రీస్తు విప్పినప్పుడు ఆకాశము నుండి నక్షత్రములు రాలి ఈ భూమి మీద పడతాయని వాటిని కూడా దేవుడు వాడుకున్నాడు. ఇక్కడ నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? ఒకవేళ నీవు అంజూరపు పండ్లను కోయాలంటే, ఒకవేళ నీవు నీ జీవితంలో అంజూరపు చెట్టు వలె ఫలించాలంటే, నీ జీవితంలో కొన్ని అర్థము కావు, నీకు కొన్ని పనికిరాని అనిపిస్తాయి, అయ్యో దేవుడు ఎందుకు నా జీవితంలో ఈ కష్టాన్ని అనుమతించాడు అని నీవు ప్రశ్నించేటువంటి పరిస్థితులు వస్తాయి. అయ్యో దేవుడు ఎందుకు ఈ అనారోగ్యము నుండి నన్ను బాగు చేయలే అన్నటువంటి ప్రశ్నలు, సందేహములు నీ జీవితంలో వస్తాయి. అయితే నీ జీవితంలో గుర్తించాలి, అవి అప్పటికీ అర్థము కాకపోయినా భవిష్యత్తులో దేవుడు వాటి ద్వారా నీకు పాఠం నేర్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు నీ జీవితంలో యేసును విడిచి వెళ్ళిపోవద్దు. యేసును పట్టుకో, యేసును అంటూ కట్టి జీవించు. నీవు ఏ విధముగా తీగ ద్రాక్షావళిలో ఉంటే ఫలిస్తుందో ఆ విధముగా నీవు క్రీస్తులో ఉండాలి, క్రీస్తు నీలో ఉండాలి. క్రీస్తు నీలో ఉన్నాడా? నాలో క్రీస్తు ఉన్నాడు అని చెప్పగలవా నీవు? క్రీస్తు నీలో ఉండాలంటే నీలో ఎలాంటి ముండ్ల పొదలు ఉండకూడదు, ఎలాంటి పల్లేరు చెట్లు ఉండకూడదు. నీ జీవితంలో చేసినటువంటి పాపాన్ని నీ ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. నీ నోటి మాటను బట్టి కాదు, నీ ఫలములను బట్టి నీవెవరో తెలుస్తుంది. హల్లెలూయా. మనందరికీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎప్పుడైనా పల్లెటూళ్ళకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఈ యొక్క పండ్ల చెట్లను మనం చూసినప్పుడు ఇది ఏం చెట్టు అని ప్రశ్నిస్తాం. అది జామ చెట్టు కావచ్చు, మామిడి పండ్ల చెట్టు కావచ్చు, ఏ చెట్టు అయినా కావచ్చు. ఒకవేళ ఆ చెట్టును గురించి మనకు తెలియకపోతే ఇది ఏమి చెట్టు అని ప్రశ్నిస్తాం. ఒకవేళ ఆ చెట్టుకు ఆ ఫలం ఉంటే ఎవరైనా ప్రశ్నిస్తారా ఇది ఏమి చెట్టు అని? మామిడి చెట్టుకు మామిడి పండ్లు కనిపిస్తూ ఉంటే ఎవరైనా అడుగుతారా ఇదేమి చెట్టు అని? చెట్టును బట్టి నీవు ఎవరో, లేకపోతే ఆ చెట్టు ఏ చెట్టో నీవు గుర్తించలేకపోవచ్చు, కానీ ఆ చెట్టుకున్నటువంటి ఫలమును బట్టి తప్పకుండా అది ఏ చెట్టో నీవు గుర్తించగలుగుతా. ఫలములను బట్టి నీవెవరో తెలుస్తుంది, మాటలను బట్టి కాదు, సమాజంలో నిన్ను నీవు కనపరుచుకునేటువంటి విధానాన్ని బట్టి కాదు. ఒక మామిడి చెట్టుకు పోయి ఇది జామ చెట్టు అని పేరు తగిలిస్తే అది జామ చెట్టు అయిపోదు, దాని ఫలముల వలన అది ఏ చెట్టో తెలుస్తుంది. క్రైస్తవునని చెప్పుకుంటే కాదు, క్రైస్తవ పేరు పెట్టుకుంటే కాదు, మందిరానికి వస్తే కాదు, డబ్బులు ఇస్తే కాదు, కానుకలు ఇస్తే కాదు, ఇంకేవో చేస్తే కాదు, నీ ఫలములు ఎలా ఉన్నాయి? ద్రాక్ష పండ్లు ఉన్నాయా? పచ్చగా ఉన్న ఎండిపోయిన దేవునితో సహవాసమును కలిగి ఉండవు. అంజూరపు పండ్లు ఉన్నాయా? నీ జీవితంలో అర్థం కాని పరిస్థితులు, ఎందుకు ఈ అకాలపు పండ్లు కాలికి పడిపోతున్నాయి, అయినా ఎందుకు నా జీవితంలో? ప్రశ్న వద్దు, ఆగిపోవద్దు, యేసును విడిచి వెళ్ళిపోవద్దు. వెయిట్ చేయి, దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. అబ్రహాము జీవితంలో 25 సంవత్సరాలు అబ్రహాము వేచి ఉండాల్సి వచ్చింది. మోషే జీవితంలో 40 సంవత్సరములు ఆయన వేచి ఉండాల్సి వచ్చింది. యోసేపు జీవితంలో 13 సంవత్సరములు ఆయన వేచి ఉండాల్సి వచ్చింది. అర్థం కాలేదు వారి జీవితంలో. దేవుడు వారికి ఇచ్చినటువంటి దర్శనం ఎప్పుడంటే అబ్రహాముకు 75 సంవత్సరం ఉన్నప్పుడే దర్శనము.
అయితే దర్శనము నెరవేర్చబడలేదు. ఎందుకు ఈ అకాలపు పండ్లను కోలేదు అబ్రహాం? మోషే ఐగుప్తును విడిచినప్పుడు ఆయన 40 సంవత్సరములు వయస్సు కలిగినటువంటి వాడు. అయితే తిరిగి దేవుడు ఆ మోషేను ఐగుప్తునకు తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన వయస్సు 80 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాలు మోషేకు అర్థం కాలే. అయ్యో ఎందుకు ఈ అకాలపు పండ్లని మోషే అనుకోలేదు? ఎందుకు ఈ అకాలపు వాగ్దానాలు? దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబడలే. ఎందుకు ఈ వాగ్దానం అని నీవు అనుకుంటూ ఉన్నావా? యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడినప్పుడు ఆయన వయసు 17 సంవత్సరములు. అయితే అదే యోసేపు ఐగుప్తు రాజైనటువంటి ఫరో ఎదుట నిలిచినప్పుడు ఆయన వయసు 30 సంవత్సరములు. భక్తుల జీవితాలలో మీరు చూస్తే వారికి అర్థం కాలేదు. యేసులో జీవిస్తూ ఉన్నా, యేసు నాలో ఉన్నా ఎందుకు ఈ కష్ట పరిస్థితులని వారు ప్రశ్నించుకోలేదు. ఎందుకు ఈరుకులు ఇబ్బందులు యేసును ఆనుకొని జీవించిన, యేసులో ఉన్నా అని వారు అనుకోలేదు. యేసుతో వారు సంబంధాన్ని కలిగి జీవించారు. అంతములో వారి జీవితాలలో వారు ఎదుర్కొన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుస్థితి నుండి కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పించాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనము మన మాటలను బట్టి కాదు, మనము ఎవరో తెలిసేటువంటిది. ఫలించాలి, నీవు ఫలించాలంటే నీ పాపాన్ని విడిచిపెట్టాలి. నీవు క్రీస్తుతో అంటుకట్టబడాలి. బైబిల్ చదవాలి నువ్వు ప్రతిరోజు. ఎందుకంటే చాలాసార్లు మన జీవితాలలో ఉన్నటువంటి ముండ్ల పొదలు మన కంటికి కనిపించావు. మోషే ప్రార్థన చేస్తూ అన్నాడు, ప్రభువా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవకపోతే నీ బ్రతుకే ఒక ముండ్ల పొదని నీకు తెలియ పైకి చక్కగా బట్టలు వేసుకున్నాను కాబట్టి ఎవరికి కనిపించదనుకుంటావు, పైకి బాగానే ఉన్నాను కాబట్టి పర్లేదనుకుంటావు. అయితే దేవుని వాక్యాన్ని చదవగలిగితే నీ స్థితిని అది నీకు తెలియజేస్తుంది. ఈ వాక్యము తెలియజేయటం మాత్రమే కా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి క్రీస్తు ఎందుకు పంపించారంటే నీతిని గురించి, పాపమును గురించి నిన్ను ఒప్పింపచేయుటకు. హల్లెలూయా. నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పింపచేయడానికి యేసు ప్రభువులు వారు పరిశుద్ధ ఆత్మను పంపించారు. నీవు ద్రాక్ష చెట్టుగా ఉండాలని ఆయన ద్రాక్ష వల్లిగొచ్చాడు. హల్లెలూయా. ఆయనలో నీవు బ్రతకాలి, ఆయన ద్వారా నీవు బ్రతకాలి, ఆయన వలన నీ ఆత్మీయ జీవితము ముందుకు కొనసాగాలి. అప్పుడు నీ జీవితంలో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతా. ప్రభు వాటి కృపను చూపించునుగాక. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.